అంటే వాళ్ళ ఆకలితో ఎంత అలమటిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పారు. అటువంటి ప్రాంతంలో ఈవేళ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తే అక్కడే వాళ్ళ పనులు దొరికితే వాళ్ళు వలస వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అనంతపురం కానీ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బెంగళూరు ప్రాంతంతో కూడా వలస వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రతిపక్షం వారు కూడా ప్రతిపక్షం కాబట్టి తప్పనిసరిగా వ్యతిరేకించి తీరాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు అభివృద్ధి చెందుతున్నారో ఆ రకంగా మనం ఆలోచన చేయాలి. కానీ కేవలం అధికార పార్టీ ఏదో చేసింది కాబట్టి మనం వ్యతిరేకించాలనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి కూడా అమరావతిలో జరిగినటువంటి ఇందాక ప్రజలకైతే తెలియదు అంత వివరంగా. చంద్రబాబు నాయుడు గారి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తరలిపోతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పోతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇందాక మన గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, బుగ్గన రాజేందర్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతిదీ కూడా వివరంగా ఇక్కడ ఎవరెవరు ప్రభుత్వానికి కావలసినటువంటి భూమిని ఇస్తే ఏ రేటుకి ఇస్తున్నారు, అదే మనకు కావలసినటువంటి అనుచరులకు ఇస్తే ఏ రేటుకి ఇస్తున్నారు, 4 కోట్ల రూపాయలు ఎకరం 4 కోట్ల రూపాయలకి ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలకు ఇస్తే ఈ సొంత వారికి సొంత ఆదాయం కోసం 200 ఎకరాలు 250 ఎకరాలు 50 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం బయట ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఈ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ మీడియా ప్రసారం చూసిన తర్వాత ఎంత మోసం జరుగుతుందో ఒక్కసారి ప్రజలకు కూడా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మరి వేళ జరుగుతున్నట్టు ఇందాక మన రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, నీకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా నీ అభివృద్ధి ముఖ్యం అంటే నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా అభివృద్ధి తర్వాత ఆలోచిస్తాను, కానీ నాకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచన నా పదవి గురించి నేను ఆలోచించట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అటువంటిది కేవలం మరి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన నేను కూడా అంటున్నాం అధ్యక్ష. ఈయన గెలిచిన వెంటనే పథకాలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏముంది రాష్ట్రంలో ఎలాగ అమలు జరుగుతాయి? అమ్మఒడి చూస్తే 650 కోట్లు 6,500 కోట్లు అవుతుంది, ఎలా వస్తుందని చెప్పి అందరూ అధికార పార్టీలు కూడా ఎమ్మెల్యేలు కూడా తలగిల్లుకున్నారు ఏమవుతుంది ఈ పరిస్థితి అని చెప్పి. కానీ సమర్థవంతంగా ఏదైతే మాట ఆయన చెప్పడం జరిగిందో అది సమర్థవంతంగా వారం రోజుల ముందే ఆ నిధులన్నీ విడుదల చేయడం జరుగుతుంది. ఏ పథకం కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. ఆయన కృత పథకాలు ఈవేళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? 450,000 ఉద్యోగాలు అది సృష్టించి కొత్తగా ఒక సచివాలయం కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ సొంతంగా సృష్టించి ఇచ్చినటువంటి ఉద్యోగాలు అధ్యక్ష. అదొక చరిత్ర. నిజంగా అంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే సామాన్యం కాదు. ఇవాళ చదువుకున్నటువంటి పిల్లలు అందరూ ఉన్నారు, కానీ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉండి ఇతర దురాలవాట్లకు పాలవుతున్నటువంటి పరిస్థితి ఆ యువతకు అందరికీ కూడా ఒక ఆధారం కలిగజేసి ఈవేళ ఆ యువత అంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆ జీవితానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకునే పరిస్థితిని ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. చిన్న వయసులో ఉన్నారాయన, ఈ చిన్న వయసులో ఈయనకు అనుభవం లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అనుభవం కాదు అధ్యక్ష, దానికి కావాల్సింది చేయాలనేటువంటి దృక్పథం, ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన, అటువంటి ఆలోచన ఆయన ఉన్నది కాబట్టే ఇటువంటి ప్రజల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. సొంతం గురించి ఆలోచించకుండా ఉంటే ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు. కేవలం పదవులోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ ప్రజలకు ఏం చేద్దాం, ఎలా మార్పు తీసుకొచ్చి ఈ ప్రజల జీవితాల్లో మనం వెలుగును చూపించాలనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బయట మన మా నాయుడు గారు అంటాం మరి ఒకసారి ప్రజల్లో ఓటింగ్ పెట్టమని ఈ వేళ పెట్టి చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే 3 రాజధానులకు ఎక్కడికి వెళ్ళినా సరే 3 రాజధానులకు అనుకూలంగానే ఎవరైనా మాట్లాడుతున్నారు, తప్పితే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. సభాముఖంగా ఆయన సభలో అది పెట్టలేరు కాబట్టి ఆయన అడుగుతున్నారు, కానీ నిజంగా పెడితే ప్రజాభిప్రాయం అయితే 3 రాజధానులకు అనుకూలంగానే ఉంది అధ్యక్ష. దాని మీదే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ప్రజల
ప్రజల యొక్క అభిప్రాయమే నేను కూడా చెప్పడం జరుగుతుంది. అధ్యక్షంగా తిరిగించవటంలా మూడు రాజధానులపై ఏంటి మీ అభిప్రాయం అంటే, మూడు రాజధానులు ఉండాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో చాలా ప్రజలు అందరూ ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడాలి తప్పదు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కానీ నిజంగా ఆలోచించేస్తే ఆయన కూడా మూడు రాజధానులు ఇష్టం. అటువంటి పరిస్థితిలో ఈవేళ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి యువ ముఖ్యమంత్రిని మరి సపోర్ట్ చేస్తూ వారిని అభినందిస్తూ ఈ బిల్లుకి పూర్తి మద్దతు నేను జనసేన పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. కొడాలి వెంకటేశ్వరరావు గారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది రాజోలు. ఈరోజు అసెంబ్లీలో మా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందినటువంటి రాపాక వరప్రసాద్ రావు గారు, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాకుండా కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలను ధిక్కరించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దీనికి కూడా నేను బాధపడలేదు. కాకపోతే జనసేన పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నానని చెప్పి రాపకొర ప్రదర్ గారు మాట్లాడారు. సార్, అక్కడ మీరు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నానంటే ఇంత బాధపడి ఉండేటోళ్ళం కాదేమో సార్. మీరు మా అధినేత ఆదేశాలను ధిక్కరించి మీరు తిరిగి మరలా జనసేన పార్టీ పేరు చెప్పి పార్టీ పరంగా మద్దతు ఇస్తున్నానన్నారు సార్, ఇది కరెక్ట్ కాదు సార్. రాజోలు నియోజకవర్గంలో మీ విజయంలో ఒక జనసేన కార్యకర్తగా జనసైనికుడిగా నా వంతు నేను చాలా కష్టపడ్డాను సార్. మిమ్మల్ని చాలామంది ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తుంటే ఎన్నో విధాలుగా ఎదుర్కొని నిలబడ్డాను సార్. ప్రతి ఒక్క వ్యక్తికి నేను తిరిగి సమాధానం కూడా చెప్పాను. ప్రతి జనసైనికుడికి మీ గురించి చాలా గొప్పగా పొగుడుతూ మాట్లాడుతూ ఉండేవాడిని ఎప్పుడూ. వ్యక్తిగతంగా నేను ఇష్టపడే రాజకీయ నాయకుల్లో అభిమానించే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మీరే సార్. కాకపోతే ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరాన్ని ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు సార్. ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడిన విధానం చూసిన తర్వాత నాకు ఇంకా తట్టుకోలేకపోతున్నాను సార్, చాలా బాధగా ఉంది. రాపాక వరప్రసాద్ రావు గారు, మీరంటే నాకు చాలా అభిమానం అండి. ఈరోజు దాకా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మీ గురించి మాట్లాడుతున్న, పాలాభిషేకాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ప్రతి దానికి నేను కౌంటర్ ఇచ్చుకుంటాను వచ్చాను సార్. రాజోల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం చేస్తున్నారు, అభివృద్ధి చెందాలంటే మా నియోజకవర్గం కొన్ని కొన్ని చేయాలి తప్పదని. కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా ఇంగ్లీష్ మీడియానికి నేను మద్దతు ఇస్తున్నానన్నారు. ఆ విషయంలో కూడా మీరు చెప్పారు వ్యక్తిగతంగా నేను మద్దతు ఇస్తున్నానని. చాలా సంతోషపడ్డాను సార్ వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నాను అన్నందుకు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మీకు బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి జన సైనికుల్ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని యొక్క ఆదేశాలని కాదని వ్యతిరేకంగా మాట్లాడటం చాలా బాధగా ఉంది సార్. కొంతమంది వ్యక్తులైతే మీరు ఓన్లీ సొంత బలంతో గెలిచారని చెప్పేసి అంటున్నారు సార్. సొంత బలంతో అయితే మీరు గెలవలేదు సార్, జన సైనికులు ప్లస్ మీ సొంత బలం రెండు కలిపితేనే మీరు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు సార్. అది మాత్రం నిజం సార్, ఎంతమంది ఏమనుకున్నా సరే, అది నిజమనుకున్నా అబద్ధం అనుకున్నా ఇది మాత్రం నిజం. జన సైనికులు మరియు తర్వాత మీ యొక్క అభిమానులు బలంతో రెండు కలుపుకుని మీరు రాజోలు నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మీరు ఈ రోజున కళ్యాణ్ గారికి ఇలా వ్యతిరేకంగా మాట్లాడటం, జనసేన సిద్ధాంతాలకి ఆశయాలకి వ్యతిరేకంగా మీరు వెళ్ళడం నిజంగా చాలా బాధాకరం సార్. మీ గురించి నేను ఏమి మాట్లాడాలన్నా కానీ మాట్లాడలేను పరిస్థితి, మాట్లాడను కూడా, ఎందుకంటే మీరంటే నాకు చాలా అభిమానం.
సరే సార్, మీకు సొంత బలం ఉంది, మీరే ఖచ్చితంగా గెలుస్తారని నేను కూడా నమ్ముతున్నాను. దయచేసి జనసేన పార్టీకి రాజీనామా చేసేయండి సార్. ఇది నా మనవి. నాకులాగా ఎంతో మంది జన సైనికులు ఇదే కోరుకుంటున్నారు సార్. ఎందుకంటే మీరు జనసేన సిద్ధాంతాలని ఆశయాలని పక్కన పెట్టేసి మా అధినేత యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలని పట్టించుకోకుండా ప్రతి దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు మీకు నచ్చకపోతే మీరు దయచేసి రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను సార్, దయచేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయి మీకు నచ్చినటువంటి సిద్ధాంతాలు వైసీపీ పార్టీలో ఉంటే ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోండి సార్. జాయిన్ అయ్యి ఆ పార్టీ టిక్కెట్ తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మళ్ళీ గెలవండి సార్. మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి జనసేన పార్టీలు ఉంటూ జనసేనకు వ్యతిరేకంగా మాత్రం దయచేసి పని చేయకండి సార్. ఇది నాకు నచ్చట్లేదు, చాలా బాధగా ఉంది. రోజుల నియోజకవర్గం జనసేన కార్యకర్తగా, జన సైనికుడిగా, మీ అభిమానిగా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఆశయాలు మీకు నచ్చకపోతే దయచేసి జనసేన పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోండి సార్. వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు నచ్చితే సిద్ధాంతాలు ఆశయాలు అదే పార్టీ నుంచి పోటీ చేసి గెలవండి సార్. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఇది నా మనవి, నాకులాగా ఎంతో మంది జన సైనికుల మనవి. అందరి తరపున నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై హే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.